హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆదన్ దాని నేను మీ ప్రసాద్ ఉంటే ఉండండి లేదంటే వైసీపీలో పోండి ఇదే నిన్న జనసేన అని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇంతకీ ఎవరు ఉద్దేశించి అన్నారు ఎందుకు అనవలసి వచ్చింది అని అంటే నిన్న మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించడం జరిగింది అయితే ఇక్కడ అనేక రకాలుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా ఉందో సో ఇటీవల సమన్వయ కమిటీ సమావేశాల్లో కూడా ఒకటి రెండు చోట్ల చెదురుముదురుగా కొంచెం అక్కడ రచ్చలు జరిగినాయి సో దాని తర్వాత మరికొంతమంది సోషల్ మీడియాలో మెసేజ్లు పెడతాం కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఈ పొత్తు గురించి కావచ్చు జనసేన పవన్ కళ్యాణ్ గురించి గురించి కావచ్చు సో వీటన్నిటి నేపథ్యంలోనే ఇక ఆయన ఆ మీటింగ్ పెట్టి మాట్లాడటం జరిగింది సో ఉంటే ఉండండి లేదా వైసీపీలో జాయిన్ అయిపోండి అంతేగాని కోవర్టులాగా మాత్రం పనిచేయవద్దు అని కొంతమంది కోవర్టులు ఎవరైతే ఉన్నారో అని ఆయన భావించారో ఆయన ఉద్దేశించి మాట్లాడినట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రజారాజ్యంలో చాలా చాలా అనుభవాలు నేర్చుకున్నారు ప్రజారాజ్యం నుంచి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఈ కోవర్తులు కావచ్చు ఈ రాజకీయ కుట్రలు కావచ్చు స్వయానా పరకాల ప్రభాకర్ గారు ప్రజారాజ్యం పార్టీ ఆఫీసులో ఉండే అదే పార్టీని కూడా తిట్టిన సంగతి మనందరికీ తెలిసిందే సో వీటన్నిటి రీత్యా అటువంటి అనుభవాలు నేర్చుకున్న పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయాలు చేసేటప్పుడు ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చేయరంటారా అంత అమాయకత్వంగా ఎలా పడితే అలా డెసిషన్ తీసుకుంటారంటారా పైగా ఇక్కడ ఎవరైతే నాయకులుగా ఎదుగుతూ పవన్ కళ్యాణ్ గారితో అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరిన తర్వాత ఒక గుర్తింపుని తెచ్చుకున్నారో వాళ్ళే ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించో లేకపోతే ఆ పొత్తుకు సంబంధించిన మాటలో లేదా జనసేనకి డ్యామేజ్ అయ్యేలాగా మాట్లాడతామో వీటన్నిటి రీత్యా పవన్ కళ్యాణ్ గారు నిన్ను చాలా గట్టిగా ఇస్తాం జరిగింది సో ఏదైతే ఈ పొత్తుకు సంబంధించినవి కావచ్చు లేదా వైసీపీకి లబ్ధి చేకూర్చేలాగా ఉండడం కావచ్చు వీటన్నిటిని పరిగణలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా డోసు పెంచి మరీ మాట్లాడటం జరిగింది సో ఏంటంటే ఇక్కడ కీలకమైన అంశం అధికార వైసీపీ పదే పదే కులాల ప్రస్తావన కూడా తీసుకొస్తూ ఉంటుంది కులం మధ్య కుంపట్లు పెట్టాలి అని సో అట్లాంటి వాటిల్లో మీరు చిక్కుకుపోకండి ఏదైనా పాలసీల పైన మాట్లాడాలా ఆ రాష్ట్ర పరిపాలన పైన ఆ విధానాలపైన వాటి గురించే మాట్లాడాలి తప్ప వాళ్ళు ఏదైతే ట్రాప్ వేస్తున్నారో ఆ ట్రాప్లో మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో పడకూడదు పైగా ఇదే వైసీపీ ఫస్ట్ నుంచి కూడా ఏది జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులోకి వెళ్ళక ముందు నుంచి కూడా వీరిద్దరు పొత్తులోనే ఉన్నారు వాళ్ళు కలిసే ఉన్నారు లోపాయకార ఒప్పందం ఉంది అని అని చెప్పేసి వీళ్ళు మీడియాలో అంటే అధికార పార్టీ వాళ్ళు ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు సో చెబుతూనే ముందే సో ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు మరి కలిసిన తర్వాతేమో అదిగో మేము ముందే చెప్పాంగా అంటారు సో ముందే చెప్పాం అన్నారు ఇంతవరకు బాగానే ఉంది కదా పోనీ మరలా ఇప్పుడు ఏం మాట్లాడతారు ఒకానొక సమయంలో చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు మరి ఇప్పుడు ఏ విధంగా ఆయన ప్రక్కన చేరతారు అని మరల ఇదే వైసీపీ నాయకులు అడుగుతారు ఆయన అన్నప్పుడేమో మరి కలిసే ఉన్నారు అని అప్పుడు అంటారు కానీ అవినీతి పరుడు అన్నాడు అని మరలా వీళ్ళే అంటారు ఏది నిజం ఏది అబద్ధం సో దీనిని బట్టి వైసీపీ వాళ్ళు ఏ స్టాండ్ తీసుకుంటున్నారో దాని ప్రకారంగా ఉండాలి వాళ్ళు ఏమంటారు గతంలో విభేదించారు పవన్ కళ్యాణ్ గారు తిట్టారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అంటారు మరలా గతంలో కూడా కలిసే ఉండారు లోపాయ గారు ఒప్పందం అని అంటారు ఈ రెండింటిలో ఏది నిజం ఇప్పుడేమో సరే కలిసే ప్రయాణిస్తున్నామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా చెప్పారు సో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేనివ్వను అన్న దాన్ని కట్టుబడే ఉన్నారు ఆ విధానంలోనే ఆయన రాబోయే ఎన్నికలకు ప్రయాణించాలి అని భావించారు సో ఇప్పుడు ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడుతూ ఉంటే ఇక్కడ సొంత పార్టీలోనే కొంతమంది కావాలనో లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఆశించో ప్రలోభాలకు గురయ్యో ఈ విధంగా మాట్లాడుతూ ఉండటం అనేది సహించేది కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఘంటా చెప్పారు సో ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసే ప్రయాణిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని పది సంవత్సరాల పాటు రాజకీయాలకి దూరంగా ఉంచాలి ఆ విధంగా చేసే ప్రయత్నంలో మేము ఇప్పుడు చేస్తున్నామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో ఇక్కడ పార్టీకి అంతర్లీనంగా ఏదైనా సరే కుట్రలు లేదా రాజకీయాలు చేసి డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం క్షమించేది లేదు వెళ్ళిపోతే ఇప్పుడు వెళ్ళిపోండి ఈ విధంగా ఇంత ఓపెన్గా ఎవరు మాట్లాడతారు ఇవాళ ఉన్న రాజకీయాల్లో ఈ తరాల్లో సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా సరే రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రస్తుతం ఎక్కువ మీద గోడ మీద వాట వ్యవహారాలు అన్నమాట సో అవకాశం ఉంటే ఇటు లేకపోతే అటు ఏదో రకంగా సో అట్లా ఉన్నారు ఇప్పుడు ఒక ఎథిక్స్ ఒక మోరల్స్ ఎవరికి లేవు ఒక పార్టీ జెండా కప్పుకున్నారంటే చావైనా బతికైనా ఆ పార్టీతోనే ఉండాలి ఒకటి లేదు ఆ పార్టీలోనే అసంతృప్తి ఉందనుకోండి లేదు ఆ పార్టీలో ఏదైనా సరే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనుకోండి అప్పుడేం చేయాలి ఆ పార్టీ ఇచ్చిన పదవికి ఉదాహరణకి ఎమ్మెల్యేగా అనుకోండి ఆ పదవికి రాజీనామా చేయాలి అప్పుడు పార్టీకి రాజీనామా చేయాలి అలా చేయరు పార్టీకి రాజీనామా చేస్తారు పదవికి చేరు పార్టీ నుంచి జంప్ అయిపోతాం మాత్రం జరుగుతుంది సో అలా ఇట్లా ఎథిక్స్ లేకుండా ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా పార్టీలు మారిపోతూ ఉన్నాయి ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు మీకు వేరే పార్టీ మీద ఏదైనా సాఫ్ట్ కార్నర్ ఉంటే ఇప్పుడు వెళ్ళిపోదు ఈ పార్టీలో ఉండి ఆ పార్టీ కోరు గెలవాలని కోరుకుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి దగ్గర అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో కావచ్చు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు ఎక్కువ మంది ఒక రకమైన విధానంలో ఉంటారు ఎట్లా ఉంటారంటే పవన్ కళ్యాణ్ గారి పక్కన నడవాలి పవన్ కళ్యాణ్ గారితో పాటు నడవాలి అంటే ఏ విధంగా ఉండాలి ఆయన నమ్మాలి ఖచ్చితంగా ఆయన ఏదైతే డబ్బు లేని రాజకీయం అనో నిజాయితీ ఉండాలనో ఏదైనా సరే ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు ఆ ప్రకారంగా నడవాలి అంతేకాని ఆయన విధి విధానాలని వ్యతిరేకించి నడవాలి అంటే జరిగేది కాదు పైగా ఇక్కడ చాలామంది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు వెనకాలే ఉండాలి కానీ వేరే పార్టీలు ఓటు వేయాలి వేరే పార్టీలు గెలవాలి అని అనుకుంటే ఎలా ఉంటుంది దానికి చాలామంది ఉన్నారు ఉదాహరణకి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికలకు ముందు చాలామంది పవన్ కళ్యాణ్ గారు సూపర్ పవన్ కళ్యాణ్ గారు తోపు అని చెప్పేసి మీడియా ముఖంగా మాట్లాడిన వాళ్ళు ఎప్పుడైతే ఓటమి ఎదురైందో ఇమ్మీడియట్గా జెండాలు మార్చేశారు ఇదే జనసేన పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు కూడా ఉన్నారు పేర్లు ఇప్పుడు చెప్పడం అంత మంచిది కాదులే కానీయండి సో ఆ విధంగా చేశారు సో అంటే అప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు సూపరు ఎప్పుడైతే ఓడిపోయారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని స్థాపించారో వాళ్ళు అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు కానీ అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు అసలు దేవుడు అన్నట్లుగా వెళ్ళిపోయి జెండాగాప్పేసుకున్నారు సో అప్పుడు దాకా మంచిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారేమో చెడ్డవాడైపోయాడు సో ఈ విధంగా విభిన్నమైన కోణాల్లో ఉండటం వివిధ నాలుకల ధోరణితో మాట్లాడుతూ ఉండటం ఇవే రాజకీయాల్లో అంత సమంజసమైనవి కాదు అది ఆ లీడర్కి ఆ వ్యక్తికి రాజకీయ పరంగా డ్యామేజ్ అవుతుంది ముఖ్యంగా సరే పార్టీకి అంటారా కొంతమంది కొత్త నాయకులు వస్తూ ఉంటారు యువ వస్తూ ఉంటుంది అట్లా తీసుకుంటా ఉంటారు ఆ ఎవరక్తని ఆహ్వానించకపోతే అది ఆ పార్టీకి డ్యామేజ్ అవుతుంది కానీ ఇక్కడ రాజకీయాల్లో ఉండి ఏదో చెప్తారు చూసారా మామూలు ఓసర్ వీళ్ళు అంటారో ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు ఆ సమయానికి అనుగుణంగా ఇమీడియట్గా మారిపోతూ ఉండటం అనమాట సో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకోవడం వైసీపీ అధికారంలో రాగానే వైసీపీ జెండా కప్పుకోవడం రేపు వైసీపీకి ఎదురుగాలి వేస్తుంది అనగా వైసీపీ నుంచి బయటకు వచ్చేయటం సో ఇట్లా ఉంటాయి అనమాట సరే చావైనా బ్రతికైనా ఒక పార్టీలోనే ఉందామని సంషేర్గా నిజాయితీగా ఉన్న వాళ్ళేమో తక్కువ పర్సంటేజ్ ఉంటారు ఈ గోడ మీద ఓటం బ్యాచ్ మాత్రం రెడీగా ఉంటారు అది ఎట్లా ఉంటుందంటే ఆ పార్టీలో ఉండగా మళ్ళీ ఆ పార్టీని డ్యామేజ్ చేసేలాగా మాట్లాడతారు ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావించింది నిన్న సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు సో ఆయన ఇప్పుడు అంత ఇదిగా ఆయన సొంత పార్టీ నేతలతో కార్యకర్తలు ఉండగానే ఈ విధంగా మాట్లాడారు అంటే అక్కడ ఎటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ విధంగా మాట్లాడటం జరుగుతూ ఉన్నది సో ఇప్పటికైనా కానీ జనసేనానికి లేదా జనసేనకి సపోర్ట్ చేయాలనుకున్న ఎవరైనా కానీ చక్కగా సపోర్ట్ చేసుకోవచ్చు లేదంటే వదిలేసి వెళ్ళిపోవచ్చు చేస్తే స్వచ్ఛందంగా చేయండి లేదంటే వెళ్ళిపోండి అంతేగాని ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు వెనకాలే ఉండాలి కానీ వేరే పార్టీకి గెలవాలి పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు అభిమానం కానీ ఓటు మాత్రం వేరే పార్టీకి వేస్తాను ఇట్లాంటి బ్యాచ్లు అయితే నాకు అవసరం లేదు అనే ఉద్దేశం అయితే ఆయన క్లియర్ కట్గా కొండ బద్దలు పొట్టినట్టు చెప్పారు సో ఇది మొత్తానికి పరిస్థితి చూద్దాం ఇది ఎంతమందికి చురకలు అంటించినట్లుగా భావిస్తూ ఉంటారు లేదు చొరకలు అంటినా కానీ అంటి అంటనట్టు వదిలేస్తారా లేదు సిన్సియర్గా ఉందామని ఇప్పుడైనా మారతారా ఇది ఎంతవరకు అంటే పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు ఎంతవరకు ఈ ప్రభావం వాళ్ళపైన చూపిస్తుంది అనేది తెలియాలి అంటే రేపు ఎన్నికల వరకు కూడా వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఉండండి లేదంటే వైసీపీకి వెళ్ళిపోండి అని అని చెప్పేసి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ